అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. ఇప్పటివరకు సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ కొనసాగుతున్న పరిస్థితి అయితే అయితే మంత్రి వర్గ ఈ సమావేశంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏమన్నాయి, అదేవిధంగా ఆ గతంలో నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు ఆ అంశాలకు సంబంధించినటువంటి కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నటువంటి ఇటు విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇటు వైద్య రంగానికి సంబంధించినటువంటి కళాశాలలు తీసుకొచ్చే విధంగా దానికి భూములు కేటాయింపులు అదేవిధంగా నిధులు కేటాయింపులు సంబంధించినటువంటి ఇప్పటికే ఒక జీవోలు జారీ చేయడం జరిగింది. దాని మీద పూర్తిగా పరిశీలన చేసి ఈ కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఆ సినిమా టికెట్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ బుకింగ్ అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవడం, అంతేకాకుండా ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక చట్ట ఆర్డినెన్స్ తీసుకొచ్చే విధంగా ఒక చట్ట సవరణ చేయడం, అంతేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రత్యేక ఆహ్వానితుల అంశం ఉందో దాని మీద ఇప్పటికే కోర్టులో ఒక అంశాన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గౌరవాన్ని పెంచే విధంగా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే కోర్టు కుదరదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాని మీద సామాన్య భారం పెరిగే విధంగా కూడా ఈ అది ఉందని చెప్పడంలో దాని మీద కీలక అంశాన్ని తీసుకుని మార్పులు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్చించడం జరిగింది. దానిలో ఆమోదం తెలియాలి మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో దాన్ని ఒకసారి చర్చించి దాన్ని ఆమోదం తెలిపే విధంగా కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దాని విధంగా ముందుకెళ్లే విధంగా కోర్టు దృష్టి తీసుకెళ్లేందుకు కూడా ఒక కీలక అంశాన్ని చర్చించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తున్నటువంటి ఏదైతే ఆర్థిక స్వాలంబన భాగంగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో దాని మీద ప్రత్యేక కమిటీని సిఫార్సు చేస్తూ కూడా కమిటీ ఆమోదం తెలిపే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాల అమలు దాని తీరు కూడా మంత్రి ఇటు మంత్రుల నుంచి కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి సమాచారాన్ని సేకరించే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కేంద్ర క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ద్వారా అదేవిధంగా అధికారుల ద్వారా సంబంధిత అధికారుల ద్వారా కూడా దానికి సంబంధించినటువంటి డేటాను ఎప్పటికప్పుడు తీసుకోవటం సంక్షేమ పథకాల అమలు ఎలా వెళ్ళబోతుంది ముందుకనే దాని మీద కూడా ముఖ్యమంత్రి సమీక్ష అది మంత్రివర్గ భేటీలో సమీక్షించే వాళ్ళు దానికి భిన్నంగా కూడా ఈ సారి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా కూడా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఒక రిపోర్ట్ని తయారు చేసి ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రికి చిన్నగా తీసుకురావడం దాని మీద మంత్రిలో ఉన్నటువంటి మంత్రులు ప్రణీతనం ఎలా ఉంది, అంతేకాకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ముఖ్యమంత్రి డైరెక్ట్ గా సమీక్ష చేసుకునే విధంగా కూడా ఈ మంత్రి వర్గంలో దాని మీద ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే విధంగా, అంతేకాకుండా ఆ భూ బదుల కేటాయింపులు ఏవైతే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాయితులు పెట్టుబడి రావడానికి అదేవిధంగా ఇతర కంపెనీలు ఏమవుతున్నాయి ఆ కంపెనీలు ఇప్పటికే భూములు అడుగుతున్న పరిస్థితి ఉంది. అంటే కంపెనీస్ రావడానికి భూములు అడుగుతున్న బదలాయింపులు అడుగుతున్న పరిస్థితి, భూ బదలాయింపులకు సంబంధించి ఇప్పటి వరకు అండర్స్ చేసినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా అసైన్డ్ క్లియరింగ్ సొసైటీ భూములు మినహాయిస్తే ప్రభుత్వ భూములు రిజర్వ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఇప్పటికే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసినటువంటి భూములు ఏ కంపెనీలకి ఎంత ఇవ్వాలని చెప్పి ఇప్పటికే మెడికల్ కాలేజ్ కేటాయించినటువంటి భూములు కావచ్చు, ఇతర కంపెనీస్ కేటాయించిన భూములు కావచ్చు, గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి భూములు ఇవన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ రీసర్వే చేసి భూములన్నీ కూడా బదలాయింపు భూములు
ఆ కంపెనీకి బదలాయించే విధంగా కూడా ఒక ఆర్డినెన్స్ ని ఆల్రెడీ ఇప్పటికే తయారు చేయడం జరిగిందని దాని మీద పూర్తిగా శాస్త్రస్థాయిలో పరిశీలించి ఒక ఆమోదం తెలపడానికి అది ఏదైతే ఏపీలో పెండింగ్ ఉన్నటువంటి కీలక అంశాలని అన్నింటినీ కూడా ఇప్పుడు మంత్రి ఆ వర్గ సమీక్ష జరిపి దాని అన్నిటి కూడా ఎన్నిటి మీద కీలకంగా ఆ ఒక ఎజెండాతో ముందుకెళ్తున్న పరిస్థితి కాబట్టి ఎన్నిటి ఆమోదం తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. Right. Thank you, Srinivas.